మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మైనపల్లి హనుమంతరావు. సీఎం రేవంత్ పాలనను 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించాలన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్ల సమీక్షా సమావేశం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. ఈ సమావేశంలో మైనపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. శ్రీశైలంకు మారు పేరు అంటే కాంగ్రెస్ అనే విధంగా మనం అందరం కృషి చేయాలి. మీ లీడర్షిప్ భవిష్యత్ మాకు వదిలిపెట్టండి. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చెప్పిండు, రేపు డబ్బులు లేకుండానే మీకు టికెట్లు ఇస్తారు. అన్ని పార్టీలలో అలవాటు అయింది, అది ఏ పార్టీ అని ఉండని సిస్టమ్ను పాడు చేసింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మీ భవిష్యత్తు మాకు వదిలిపెట్టండి, కష్టపడే వారికి తప్పకుండా ఇచ్చి వాళ్ళని గెలిపించే బాధ్యత పార్టీ వహిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 15 సంవత్సరాలు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా చేసిండు, 2 సార్లు మంత్రిగా చేసిండు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిండు. కాబట్టి మనకు లోకల్ క్యాండిడేట్, గట్టి క్యాండిడేటు, అనుభవం ఉన్న క్యాండిడేట్ అంటే సునీత మహేందర్ రెడ్డి గారే. ఆమెను గెలిపించుకున్నాక మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా అవసరము. ఏ పని ఉన్నా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోదాం. ప్రభుత్వం ఉండి రిప్రజెంటేషన్ లేకపోతే కూడా చాలా ఇబ్బంది పాలు అవుతాయి. ఎంపీని మనం గెలిపించుకోవాలి బంపర్ మెజార్టీతో. ఎందుకంటే ఇండియాలోనే అతిపెద్ద 38 లాక్స్ ఉన్న పార్లమెంట్ మనది, దాంట్లో ఇండియాలోనే హైయెస్ట్ మెజార్టీ తెస్తే ఇక మనకు వచ్చిన ఫండ్స్ ఎక్కడ రావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొత్తగొచ్చినా పాతకొచ్చినా వారికంటే ఎక్కువ పని చేసి చూపించండి, తప్పకుండా మీకు కూడా మీ గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.